नमस्ते वेलकम टू वीएस 9 न्यूज़ सीपीआई एआईकेएस राष्ट्र स्थाई नायकुलु समावेशं कर्नूलु जिल्ला आदोली पट्टणंलో జరిగింది బీమాస్ హోటల్ నందు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య నేతల సమావేశం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 18న జరగబోయే ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీ కేడర్ మరింత కృషి చేయాలని ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతు సంఘాలు కదిలి కదం తొక్కాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. साधे ऊरकुटे साधे अवकाश मन मत मन इंटे नागरिक आड़ पद मंदिर पेद पड़कना मैं आफीस मुझे पेपर वस्ते चाल पेपर में बागे मन सतोष पड़ते मन की वेद वेदी ले జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకల గురించి రైతులను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని జువాడి నరసింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జువాడి కృష్ణారావు రైతులకు భరోసా ఇచ్చారు. ఇక్కడికి వచ్చి మేము రైతులను గాని వేయింగ్ మెషిన్ చూస్తే ఆ వేయింగ్ మెషిన్ లో చాలా కేజీల బదులు లీటర్లు పెట్టి రైతులను ఇటు ప్రభుత్వం ప్రశ్నిస్తే ఎవళ్ళు వచ్చి చూస్తూ లేరు. ఇక్కడ 41 అని చెప్తుం దాదాపు 46 కిలోలు జోక్తా ఉన్నారు. మరి అది అక్కడి పోతనేమో రైస్ మిల్లర్ల దగ్గరికి పోతనేమో మేము 43 44 ఉంటనే మేము దించుకుంటాం లేకపోతే దించుకోమని చెప్తా ఉన్నారు. ప్రతి క్వింటల్ మీద దాదాపు 10 కిలోలు రైతు నష్టపోతున్నారు. అంతేనా? ప్రతి కిలో మీద ప్రతి క్వింటల్ మీద 6 నుంచి 10 కిలోలు నష్టపోతా ఉన్నారు. మరి దీని గురించి ఈ గ్రామంలో మరి ధర్నా చేయడం జరిగింది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అందరూ కూడా ఐకేపీ సెంటర్లు తిరగడం ధర్నాలు చేయడం ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ గ్రామ ప్రజలకే కాకుండా మరి ఈ మొత్తం కొరుట్ల జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాల్లో ఉన్న రైతులందరూ కూడా ఎందుకంటే ఇది మీ పరిధిలో వస్తుంది కాబట్టి మరి రైతులను ఆదుకునే విధంగా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఎంఆర్ఓకు మీరు ఒక ఆదేశం ఇచ్చి మరి రైతులను ఆదుకునే విధంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటింగ్ అధికారులు పోలీస్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి ఎత్తర వాల్యూ ఇస్తాం అంతేనా? వాళ్ళు అత్తరు వాళ్ళు ఇస్తారు అనమాట. తాడేపల్లిలో చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు అందజేశారు నారా లోకేష్.
వేమూరు నియోజకవర్గం వేమూరు గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మెరుగు నాగార్జున, డిసిఎంఎస్ చైర్మన్ యార్లగడ్డ ప్రభావతి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లుమంత ఏడుకొండలు, జడ్పీటీసీ గాజుల హేమలత, ఎంపీపీ మోహన్, 5 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఉన్నతాధికారులు, ఆర్బీకే సెంటర్ సిబ్బంది, రైతులు పాల్గొనడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏడుకొండ గారికి, డిఎస్ఓ గారికి, అదేవిధంగా వేదిక వహించినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ప్రతి దినం అనునిత్యం రైతు సేవపై మన జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టీ శ్రీరామ్ ప్రసాద్ గారిని కూడా వారి అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి ఆఫీసులో వసతి కోరుతున్నాం. తదుపరి రాజుల హేమంత్ గారు జడ్పీటీసి వేమూరు వారిని కూడా నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని అంకమగుడి సమీపంలో పంచాయతీ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను డిఎల్పీఓ రమేష్ మండల స్థాయి అధికారులతో కలిసి యంత్రాల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ మాట్లాడుతూ, లోకాయుక్తలో ఇది పంచాయతీకి చెందిన స్థలం అని, అందులో కట్టడాలు నిర్మించారని, ఫిర్యాదు మేరకు న్యాయస్థానం జిల్లా అధికారులు ఆదేశాలతో ఈ కట్టడాలు తొలగించినట్లు ఆయన తెలిపారు. అయితే నిర్మాణదారులు మాత్రం ఇది అన్యాయమని, ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నిర్మించుకుని ఉంటే ఇప్పుడు తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
మండల కేంద్రమైన స్థానిక బిరాపేరు వాగు వద్ద రాత్రి 8:59 ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు నుంచి సంఘం వస్తోన్న ఆటోను నెల్లూరు నుండి ఆత్మకూరు వెళ్తున్న లారీ బిరాపేరు వాగు వద్ద ఆటోను ఢీకొట్టడంతో ఆటో డివైడర్ను ఢీకొని పక్కనే ఉన్నటువంటి బిరాపేరు వాగులో ఆటో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణికులు వాగులో చిక్కుకుపోయారు. వారిలో 7 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అందులో నాగవల్లి అనే బాలిక మృతి చెందింది. మిగిలిన 5 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోవడంతో రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టిన జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అన్ని శాఖలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ వారి ఆచూకీ లభించలేదు. ఆటోలో ప్రయాణికులంతా ఆత్మకూరు జ్యోతినగర్ కు చెందిన వారిగా గుర్తించారు. దురదృష్టకరమైన సంఘటన మనం సంఘం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. ఈ బీరపోగు వాగు దగ్గర ఒక లారీ ఇంకొక లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది ఈ పక్కనే ఉన్న దాదాపు 50 మీటర్ల పొడవు ఉన్న వాగులో అక్కడ పడిపోవడం జరిగింది. ఈ వాగు ఒక బ్రిడ్జి మీద, చిన్న బ్రిడ్జి మీద దాని కింద ప్రవహిస్తుంటుంది. ఈ ఈ స్పీడ్ ఆఫ్ ది వాటర్ కూడా పెద్దగా లేనప్పటికీ డెప్త్ ఆఫ్ ది వాటర్ ఎక్కువ ఉన్నాయి, డెప్త్ ఆఫ్ ది వాటర్. సో దానివల్ల ఈ ఈ ఎప్పుడైతే లారీ హిట్ కొట్టిందో ఆ షాక్లో కొంతమంది ఇద్దరు ముగ్గురు వయసులో పెద్దగల వారు షాక్ గురై ఉంటారు అని మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు అయితే 7 మెంబర్స్ని అందులో స్థానికులు ప్లస్ అలాగే సంఘమేశాయి అంటే ఇద్దరు యంగ్ బాయ్స్ అలాగే సంఘమేశాయి వెంటనే రెస్పాండ్ అయ్యి 7 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే 5 మంది ఇంకా మనం ట్రేస్అవుట్ చేయాలి. 5 మంది గురించి ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్న బోట్స్ అలాగే స్థానికంగా ఉన్న యువతతో సహకారంతో మన వాళ్ళు ఇప్పటివరకు సెర్చ్ ఆపరేషన్ చేశారు. కానీ 5 మంది మనకి ఇక్కడ ఇంకా వాళ్ళ వారి జాడ తెలియరాలేదు. కానీ విల్ కంటిన్యూ దిస్, వాళ్ళు కనపడేంత వరకు కూడా మనం ఆ సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తాము. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వారు అలాగే మిగతా స్థానికంగా ఉన్న యువత కూడా అందరూ సహకరిస్తున్నారు. మన ఆఫీసర్స్ ఎవరైతే సంఘం వేస్తే వారితో పాటు ఆ సర్కిల్ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టరు, డిఎస్పీ ఆత్మకూరు, సర్కిల్ ఇన్స్పెక్టరు ఆత్మకూరు అందరూ కూడా సీన్ ఆఫ్ ఇదిలో ఇక్కడ వెంటనే సంఘటనకి చేరుకున్నారు. ఈ సంఘటనలో దీనికి ఎవరైతే బాధ్యులు అయితే ఉన్నారో ఈ లారీ డ్రైవర్ వీళ్ళ మీద ఒక కఠినమైన చర్యలు తీసుకుంటాం. వీరి మీద ఒక గ్రేవ్ కేసు కడతాము, వాళ్ళని రిమాండ్ చేస్తాం, ప్రాపర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఎంటైర్ దిస్ నైట్ విల్ కంటిన్యూ. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ రిటైర్డ్ ఆఫ్ జనరల్ బిపిన్ రావత్ కు విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సిబ్బంది వారికి నివాళి అర్పించారు. రిజిస్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు వారికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి అర్పించారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య ఎన్ చంద్రయ్య జనరల్ బిపిన్ రావత్ లాంటి గొప్ప వ్యక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత నేడు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని, ముందుకు సాగాలని సూచించారు. భౌతికంగా వారు దూరమైన దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయశంకర్, డాక్టర్ వీరారెడ్డి, నాగభూషణ్, వెంకటేశ్వర్లు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేరు చెప్తేనే భారతీయుల వెంట్రుకలు రెక్కపరుచుకునేటటువంటి ఒక నిరోధాత్మైనటువంటి నేత ఆయన. ఒక అంటే సైన్యంలో స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపి శత్రువు కాదు దువ్వేలోపు అతన్ని పడగొట్టాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తూ వాళ్ళందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి గట్టి రక్షక దళానికి సంబంధించిన సర్వోన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది మనకి దేశ మొత్తానికి రక్షణ వ్యవస్థకి చాలా లోటు, దేశానికి కూడా లోటు. కాకపోతే సరిహద్దులో ఉండేటటువంటి కవ్వింపు చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకొని కవ్వించిన వాళ్ళకి ఎదురు దెబ్బ తీసి తోకముచ్చేలా చేసినటువంటి అంత ధీరోదాత్తమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం మనకి బాధాకరం. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లాన్స్ నాయకులు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయన వెంట ఉన్నటువంటి ఈ దుర్ఘటనలో మరణించిన అసూలు భాషలు అందరికీ కూడా విశ్వవిద్యాలయం, ఉత్తమ సంబంధ విశ్వవిద్యాలయం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, సైన్యం ముఖ్యంగా ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితి నుంచి మానసికంగా స్థైర్యాన్ని కూడా తెలుసుకొని మళ్ళీ యథావిధిగా ఉండాలని విశ్వవిద్యాలయం కోరుతుంది. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనలో రావత్ గారు చనిపోవడం జరిగింది, అలాగే హిస్ ఫ్యామిలీ అండ్ 13 అదర్స్. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో ప్రత్యేకత ఉంది రావత్ విషయంలో. ఇంతకుముందు నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, అదేవిధంగా సైన్యం అనే టికెట్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చీఫ్ ఉండేవాళ్ళు ఒక్కొక్క సెగ్మెంట్కి. బట్ ఫస్ట్ టైం అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని చూసి 3 విభాగాలకు కలిపి ఒక చీఫ్ను నియమించడం జరిగింది. ఆ చీఫ్ ఎవరో కాదు, రావత్. అతనిలో ఎంత గొప్ప టాలెంట్ ఉంటే ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ గౌరవం ఆయనకి ఇచ్చింది అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే చాలా సమాధానాలే వస్తాయి. రావత్ గారి ఆధ్వర్యంలో ఈ బార్డర్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రతి ఒక్క కంట్రీకి, చైనాకు కావచ్చు, పాకిస్తాన్కు కావచ్చు, రకరకాల మన బార్డర్ కంట్రీస్ అన్నిటికీ కూడా మన బార్డర్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యేదానికి వాళ్ళు చేసేటువంటి పనులన్నిటి మీద ఒక మంచి చెక్ ప్లాన్ అనేది ఆయన తయారు చేశారు. నిజంగా కూడా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు ఇది జరిగింది. ఇది చాలా దోషకరమైనటువంటి సంఘటన. మళ్ళీ అటువంటి క్యాలిబర్ ఉండేటువంటి ఒక ఆఫీసర్ మనకు దొరుకుతారనేది పెద్ద డౌట్ అండి. ఎనీవే ఆయన మా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పినట్టు ప్రార్థిస్తూ ఈ శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాం. కృష్ణార్ గారు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అలాంగ్ విత్ హిస్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ చిన్న కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది వినుకొండ. ఎస్సీబీ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నరసరావుపేట సూపరింటెండెంట్ సిద్ధయ్య ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. సమాచారం మేరకు గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఏనుగుపాలెం చిన్నకంచెర్ల రహదారిలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గుర్తించి 550,000 విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురజాలకు చెందిన తుపాకుల మనోహర్ అనే వ్యక్తి మహీంద్ర జైలో కారులో మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు సూపరింటెండెంట్ సిద్ధయ్య తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 912 మద్యం బాటిల్ కేసులను స్వాధీనపరుచుకుని నిర్వాహకుడి మనోహర్ ను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందిన మాలపాటి ఆంజనేయులు షేక్ సైతాల ఆధ్వర్యంలో తెలంగాణలో మద్యం అక్రమ వ్యాపారం కొనసాగుతుందని, ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నాగాపూర్ గేట్ వద్ద 3 దారుణ హత్యకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే డిచ్పల్లి హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆనుకుని ఉన్న హార్వెస్టర్ మెకానిక్ షాప్లో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోగా బుధవారం సాయంత్రం ఈ విషయం బయటకు పొక్కింది. మంచాలపై పడుకున్న ముగ్గురు వ్యక్తులపై మెకానిక్ సామాగ్రిని ఉపయోగించే వస్తువులతో కొట్టి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులిద్దరినీ పంజాబ్కు చెందిన వ్యక్తులుగా, మరొకరు జగిత్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కాగా డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు చేపడతామని పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా సిపి కార్తికేయ మిశ్రా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంఘటన జరిగిన విషయం వాస్తవమే కానీ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వీడియో సమావేశంలో తెలియజేశారు. సంఘటనలో 3 మెంబర్స్, దాంట్లో ఫస్ట్ పర్సన్ ఐడెంటిఫైడ్ యాజ్ హర్పాల్ సింగ్ ఆఫ్ పంజాబ్, ఏలియస్ విక్కీ ఆఫ్ పంజాబ్. అతను హార్వెస్టర్ మెకానిక్ గా పనిచేసేవాడు. అతనితో పాటు ఇంకొక వ్యక్తి సస్పెక్టెడ్ టు బి వన్ జోగిందర్ సింగ్, కన్ఫర్మ్ అయితే లేదు కానీ ఒక డాక్యుమెంట్ దొరికింది, టు బి జోగిందర్ సింగ్ ఆఫ్ పంజాబ్. తర్వాత థర్డ్ పర్సన్ సునీల్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, అది తెలిసింది. వాళ్ళ ముగ్గురికి డెత్ జరిగింది. బాడీ ఎగ్జామినేషన్ చేస్తే బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి, హ్యామర్తోనే కొట్టడం జరిగింది. ముగ్గురు దాంట్లో ఇద్దరు మంది లోకల్ షెడ్లో ఉన్నారు, ఒక వ్యక్తి బయటికి ఉన్నారు. సో ప్రస్తుతంగా అంటే యాజ్ పర్ అవైలబుల్ ఇన్వెస్టిగేషన్ క్లూజ్లో బ్లంట్ ఇంజరీస్తోనే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంతమంది 1-2 మెంబర్ వాళ్ళు వచ్చినారు అట్లా తెలిసింది, కన్ఫర్మ్ చేస్తున్నాము. సో వచ్చిన తర్వాత ఆల్కహాల్ బాటిల్స్ కూడా దొరికినాయి, సో కలిసి ఏమైనా తాగినారా కానీ అది కన్ఫర్మ్ చేస్తున్నాము. యాజ్ పర్ ప్రజెంట్ సిచ్యువేషన్ అడిషనల్ డీసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్ స్వామి గారు కింద, తర్వాత ఆయనతో పాటు ఏసీపీ నిజామాబాద్ అండ్ ఇన్స్పెక్టర్ డిచ్పల్లి సర్కిల్ అండ్ అవర్ టాస్క్ ఫోర్స్ అండ్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణతో పాటు ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రెసెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ద క్లూస్ అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ డిటెక్ట్ ద కేస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సిరిసిల్ల జడ్పీ కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 201 ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటిగా ఓటు హక్కును ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు వినియోగించుకున్నారు. 4 అంచెల భద్రతతో ఎన్నికలు మరియు భద్రతను ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సీట్ చూపించారు సార్, ఒక్కసారి అట్లా ఉండాలి, అట్లా ఒక్కటే సార్, మీరే ఫస్ట్ ఓటు కాబట్టి మళ్ళీ మా స్మైలింగ్ సార్. వర్గీకరణలో భాగంగా మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించే దిశగా పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఓ హోటల్లో మాదిగ జేఎస్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యక్రమ సంబంధిత కరపత్రాలను విడుదల చేసి ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనకే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిసెంబర్ 13-14 అధిక సంఖ్యలో మాదిగల ఆధ్వర్యంలో జంతర్మంతర్ దగ్గర నిరసన దీక్ష మహాధర్నా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బీజేపీ మాదిగల వ్యతిరేక పార్టీ అని, బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను మోసం చేసిందని, కేంద్ర కేబినెట్ మంత్రులు ఎస్సీ వర్గీకరణ బిల్లు తమ చేతుల్లో ఉన్నా కూడా ఏ రోజు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆలోచించలేదని, నయవంచకులు మాదిగలను మోసం చేసి మాదిగ ఓట్లు దండుకున్నారని కానీ మాదిగలకు న్యాయం చేయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు మాదిగలు నిద్ర పోరని గుర్తు చేశారు. రానున్న పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని, వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కొండమీది గోవిందరావు, జర్నలిస్ట్ జేఏసీ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఎడ్వర్డ్ ఉట్కూరి రవీందర్, బుఖ్యారాము, శ్రీకాంత్, సైదా మల్లేష్ ప్రసాద్, సూరిబాబు, రాంబాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సంగం మండలం బీరా పేరువాగులు ఆటో బోల్తాపడిన సంఘటనలో గల్లంతైన నలుగురి కోసం ఎక్స్పర్ట్ గజ ఈతగాళ్లు మరియు కోస్ట్ గార్డులతో కలిసి ముమ్మరంగా సహాయక చర్యలలో పాల్గొన్న ఆత్మకూరు సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆత్మకూరు ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ముమ్మర చర్యలు చేపట్టారు. నికపల్లి పట్టణంలో గౌరీ సేవా సంఘంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి లక్షవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారు 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిగాయి. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామివారి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకులు పొందూరు సూర్యనారాయణ శాస్త్రి గారు అభిషేకాలు పూజలు కళ్యాణం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3,000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు సాయంత్రం ఆలయంలో పెద్ద ఎత్తున కాండ్రేగుల అప్పలనాయుడు స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన గురుస్వామి మద్దాల నారాయణరావు గారు ఈ పూజా కార్యక్రమంలో గోవింద సత్యనారాయణ గారిని ఉద్దేశించి ఆయన అనకాపల్లికి ఎమ్మెల్యేగా పనిచేసే రోజుల్లో కార్తీక మాసం 41 రోజులు రోజూ 2,000 మంది స్వాములకి నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఇతను అన్నదాన ప్రభువు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయం కన్వీనర్ పెండకోట ఉమామహేశ్వరరావు, పిల్ల సూర్యప్పారావు, మల్లా సురేంద్ర, బొడ్డేడు అప్పారావు, పీల రాముడు మాల ధరించిన స్వాములు భక్తులు పాల్గొన్నారు. బొమ్మలరామారం మండలం నాయకుని తండాలో సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా బీర్ల ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం గిరిజన తండాలో పండ్లు స్వీట్లు పంపిణీ చేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని తెలిపారు. అదేవిధంగా ఆటో కార్మికులకు తిరుమల ఆటో యూనియన్ ఐడి కార్డు అందించారు. ఎల్లప్పుడూ బీర్ల ఫౌండేషన్ ఆటో కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింగిరి మల్లేశం, ఎంపీటీసీలు హేమంత్ రెడ్డి, శ్రీహరి నాయక్, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు సుధాకర్, బీర్ల ఐలన్న, యువసేన ఆలేరు నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్, స్థానిక సర్పంచ్ మరియు పలువురు సర్పంచులు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Thank you.
ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.